వేములవాడ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద కార్మిక డిమాండ్స్ డే కార్యక్రమాన్ని ఏఐడిఈసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు నిర్వహించారు. కార్మిక చట్టాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికుల అనుకూలంగా ఉండే విధంగా ఎత్తివేసినటువంటి 44 కార్మిక చట్టాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు నాయకులు పాల్గొన్నారు. వివరించినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే మేము కోరుతా ఉన్నామంటే, కార్మిక 44 చట్టాలను వెంటనే అమలుపరిచి కార్మికులకు కనీస వేతనాల చట్టం, ఇలా సమాన పనికి సమాన వేతనం అందించాలనేది ఇలా కార్మిక సంఘాలుగా ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ దేశంలో ఇలా నిత్యావసర సరుకుల మీద విచ్చలవిడి రేట్లు పెంచి ఇలా మనిషి బతకాలంటే గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన మాదిరిగా ఇలా ఆ సమాన పనికి సమాన వేతనం, ఇలా మనిషి బతకాలి జీవించాలంటే ఆ సామాన్లు కొనుక్కొని ఆ కుటుంబాన్ని సాదుకొని బతికే విధంగా ప్రత్యేక కార్మిక సంఘాన్ని పర్మనెంట్ చేస్తాన్న ధోరణితో వచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల నౌకర్లు ఇస్తామని, ఇలాంటి నౌకర్లు పర్మనెంట్ చేయక నౌకర్లు ఇయ్యక కాలయాపన చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు కోరుతా ఉన్నాం. ఈ యొక్క కార్మికులను పర్మనెంట్ చేసి వాళ్లకు సమాన పనికి సమాన వేతనం, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వాళ్లకు వసతులు కల్పించిన విడుదల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి ఏఐటీసీగా సిద్ధమైనమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్మికుల యొక్క సమస్యలు, హెల్త్ కార్డు ప్రధానంగా ఎక్కడ పనిచేసిన విధులలో ఎన్నో ఇబ్బందులు కలిగి అనారోగ్యంతో అవుతున్నటువంటి కార్మికులకు వాళ్ళకి హెల్త్ కార్డు వెంటనే ఏర్పాటు చేయాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇలా పక్క రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలు ఇలా ఉద్యోగులను పర్మనెంట్ చేస్తూ ఉన్నాయి. ఈ పేరు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తూ ఉన్నాయి. కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్న వాళ్ళు మన రాష్ట్రం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వాళ్ళ ఉద్యోగుల పక్షాన వాళ్లకు ఈ యొక్క పని చేస్తున్నటువంటి వాళ్ళను, ఏది కాంట్రాక్ట్ బేసిక్లో వాళ్ళను పర్మనెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.